నమస్తే అండి, నా పేరు ఆంగుద్ భాస్కర్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, జడ్పిహెచ్ఎస్ తిరుమలగిరి, మండల్ తిరుమలగిరి, డిస్టిక్ సూర్యాపేట. ఖమ్మం సూర్యాపేట యూట్యూబ్ ఆన్లైన్ క్లాస్లో భాగంగా 9th క్లాస్ చాప్టర్ వ్యవసాయ ఉత్పత్తులు సవాళ్ళు అనే చాప్టర్లోని మనము ఈ సేంద్రియ ఎరువులు అనే చాప్టరు అనే క్లాసు చెప్పబోతున్నానండి. ఈ క్లాసు చెప్పే ముందు వివరించే ముందు విద్యార్థులు మీరు ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి, మీతోటి విద్యార్థులతోటి ఈ ప్రశ్నల గురించి చర్చించండి. రైతులు ఎప్పుడైనా మేకలు లేదా గొర్రెలను ఆవులను పొలంలోనే కట్టివేయడం మీరు ఎప్పుడైనా చూశారా విద్యార్థులు? గొర్రెల కాపర్లు కానీ మేకల కాపర్లు కానీ అలా ఎందుకు పొలంలోనే వాటిని కట్టివేయడం జరుగుతుంది? తర్వాత ఎప్పుడైనా రైతుల యొక్క ఇంటి పక్కనే ఆవు యొక్క పేడ, బర్రెల యొక్క పేడను వేసి పెంట కుప్పగా వేస్తారు, ఆ పెంట కుప్పను తీసి మళ్ళీ పొలంలోనే వేయడం ఎప్పుడైనా గమనించారా మీరు? అలా ఎందుకు వేస్తారు? దానివల్ల ఉపయోగం ఏమిటి? అదేవిధంగా కొంతమంది రైతులు పచ్చి రొట్టె ఎరువులు కూడా వేస్తారు. అంటే పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏమిటి? వాటిలో ఏ పోషకాలు ఉంటాయి, ఎంత పరిమాణంలో ఉంటాయి, వాటిని వాడడం వల్ల ఉపయోగం ఏమిటి అనే విషయాల గురించి ఈరోజు మనము చర్చించుకుంటాం. రైట్, ఫస్ట్ సేంద్రియ ఎరువు. సేంద్రియ ఎరువులు అంటే ఏమిటంటే మొక్క లేదా జంతువుల యొక్క విసర్జితాలతోటి ఆ విసర్జితాలు కుళ్ళింప చేయడం వల్ల ఏర్పడే ఎరువును మనము సేంద్రియ ఎరువు అని అంటాం. సేంద్రియ ఎరువు అంటే మొక్కలు లేదా జంతు విసర్జితాలు కుళ్ళింప చేసి ఏర్పడే ఎరువును సేంద్రియ ఎరువు అని అంటాం. సేంద్రియ ఎరువు మొక్క జంతు విసర్జితాలు కుళ్ళింప చేయడం వల్ల ఏర్పడే ఎరువును సేంద్రియ ఎరువు అని అంటాం. రైట్, ఈ సేంద్రియ ఎరువు వల్ల ఉపయోగాలు ఏంటిదంటే నేలలో ఎక్కువ పోషకాలు అందుతాయి. నేలకు ఎక్కువ పోషకాలు అందుతాయి. అదేవిధంగా ఎక్కువ పోషకాలు అందడం వల్ల నేల అనేది సారవంతమవుతుంది. అదేవిధంగా నేలకు హ్యూమస్ అనేది చేరుతుంది. ఈ హ్యూమస్ చేరడం వల్ల నేలకు నీళ్లను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. నేల నీళ్లను పట్టి ఉంచుతుంది. హ్యూమస్ అంటే నేల పై పొరను మనం హ్యూమస్ అంటాం. ఈ హ్యూమస్ ఎక్కువగా ఉండడం వల్ల నేల అనేది నీళ్ళను ఎక్కువగా పట్టి ఉంచుతుంది. తర్వాత అందులో లోపల ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఎప్పుడైతే హ్యూమస్ ఉంటుందో నేల యొక్క నీళ్ళను పట్టి ఉంచే శక్తి పెరుగుతుంది. నేల లోపల ఉన్నటువంటి కొన్ని మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఎక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఆ విధంగా ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల ఎక్కువ పోషకాలు అంది నేల అనేది సారవంతమవుతుంది. రైట్, మనకు ఈ సేంద్రియ ఎరువులు అనేది సేంద్రియ సహజ
సేంద్రియ ఎరువులు ఎరువు సహజ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా రెండు రకాలు ముఖ్యంగా రెండు రకాలు ఒకటి అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువు రెండోది వచ్చేసి స్థూల సేంద్రియ ఎరువు సహజ సేంద్రియ ఎరువులు రెండు రకాలు ఒకటి అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువు రెండోది స్థూల సేంద్రియ ఎరువు అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువు ఎలా ఏర్పడుతుందంటే ముఖ్యంగా వేరుశనగ వేరుశనగ తర్వాత నువ్వులు ఆముదం తర్వాత కొబ్బరి వేప జట్రోప వంటివి మొక్కల విత్తనాల పొడి వేరుశనగ నువ్వులు ఆముదం కొబ్బరి వేప జట్రోప వంటి విత్తనాల పొడితోటి అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువును తయారు చేస్తారు మరి ఇది మళ్ళీ నెక్స్ట్ ఇది స్థూల సేంద్రియ ఎరువులు ఎలా ఏర్పడుతుందంటే మనకు మొక్క లేదా జంతు యొక్క జంతు సంబంధిత విసర్జితాలు లేదా మొక్క సంబంధిత విసర్జితాలు చెత్త ఇవి కుళ్ళింప చేయడం వల్ల మనకు స్థూల సేంద్రియ ఎరువు అనేది ఏర్పడుతుంది జంతు మరియు మొక్క సంబంధిత విసర్జితాలు విసర్జితాలు కుళ్ళిపోవడం వల్ల కుళ్ళిపోవడం వల్ల మనకు స్థూల సేంద్రియ ఎరువు అనేది ఏర్పడుతుంది మనము ముఖ్యంగా స్థూల సేంద్రియ ఎరువును మరియు అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువును పోల్చుకుంటే అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు తక్కువ ఉంటాయి ఇందులో తక్కువగా పోషకాలు ఉంటాయి ఇందులో పోషకాలు ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ మనము వివిధ రకాల జీవ ఎరువుల్లో ఉండే పోషక మూలకాల శాతం కిలోగ్రామ్ పర్ టన్నుకు చూద్దాం పట్టిక ఐదు చూసినట్లయితే ఎరువు మేక ఎరువులో నత్రజని దాదాపు టన్నుకు 5 నుంచి 7 కిలోగ్రాములు ఉంటుంది టన్నుకు భాస్వరం 4 నుంచి 7 కిలోగ్రాములు పొటాషియము 3 నుంచి 4 కిలోగ్రాములు అదేవిధంగా ఎండిన కంపోస్ట్ ఎరువు నత్రజని 5 నుంచి 10 భాస్వరం 4 నుంచి 8 పొటాషియం 6 నుంచి 12 ఎండిన సేంద్రియ ఎరువుల్లో నత్రజని 4 నుంచి 15 భాస్వరం 3 నుంచి 9 పొటాషియం 3 నుంచి 10 అదేవిధంగా వేప పిండిలో చూసినట్లయితే నత్రజని 5 నుంచి 6 కిలో ఉంటుంది భాస్వరం 1 నుంచి 2 పొటాషియం 1 నుంచి 2 కిలో ఉంటుంది అదేవిధంగా వర్మి కంపోస్ట్ లేదా వానపాముల ఎరువులో చూసినట్లయితే నత్రజని 1 నుంచి 3 కిలో ఉంటుంది భాస్వరం 1 నుంచి 2 కిలోలు పొటాషియము 1 నుంచి 2 కిలోలు ఉంటుంది మన పుస్తకంలో ఒక సమస్యను ఇవ్వడం జరిగింది ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది అదేంటిదో చూద్దాం ఐదు టన్నుల వరి ధాన్యం దిగుబడి రావాలంటే లేదా 5 టన్నుల వరి ధాన్యం పండాలి అంటే ఎన్ని కేజీల పోషకాలు
అవసరమవుతాయో పట్టిక మూడు ఆధారంగా లెక్కించండి అని మనకు ఒక ప్రాబ్లం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, ఐదు టన్నుల వరి ధాన్యం పండాలి అంటే ఎన్ని పోషకాలు కావాలి? పట్టిక మూడులో చూసినట్లయితే వరి ధాన్యం 2240 కిలోగ్రాములు, హెక్టార్కి పండాలి అంటే నత్రజని 34 కిలోలు, ఫాస్ఫరస్ 22 కిలోలు, పొటాషియం 67 కిలోలు కావాలి. వరి ధాన్యం 2240 కిలోగ్రాములు పండాలి అంటే నత్రజని 34, ఫాస్ఫరస్ 22 కిలోలు, పొటాషియం 67 కిలోలు కావాలి. ఇక్కడ చూడండి, ఐదు టన్నులు అంటే 5000 కిలోగ్రాములు ఈజ్ ఈక్వల్ టు 5 టన్నులు. మనకి ఇక్కడ ఎన్ని కిలోలు ఉంది? 2240 కిలోగ్రాములు ఉంది. అంటే దాదాపు సరాసరి అప్రాక్సిమేట్లుగా మనం చూసుకున్నట్లయితే, ఇది మనము డబుల్ చేసినట్లయితే దాదాపు 5000 కిలోగ్రాములు అవుతుంది. కాబట్టి మనం దీన్ని డబుల్ చేసినట్లయితే మనకు 68 కిలోలు నత్రజని అవసరమవుతుంది, 44 కిలోలు ఫాస్ఫరస్ అవసరమవుతుంది, తర్వాత 134 పొటాషియం అవసరమవుతుంది. అంటే 5000 కేజీలు లేదా 5 టన్నుల వరి ధాన్యం పండాలంటే 68 కిలోలు నత్రజని, 44 కిలోలు ఫాస్ఫరస్, 134 కిలోలు పొటాషియం అవసరమవుతుంది. మళ్ళీ ఈ పోషకాలు నేలలోకి పునరుద్ధరించబడాలి అంటే ఎంత ఎండిన కంపోస్టు వాడాలి? అంటే మనం నత్రజని ఒకటి చూసుకున్నట్లయితే 5 నుంచి 10, ఒక టన్నుకు నత్రజని 5 నుంచి 10 కేజీల నత్రజని ఎండిన కంపోస్ట్ ఎరువులో ఉంటుంది. ఆ విధంగా చూసుకున్నట్లయితే 68 అంటే మ్యాక్సిమం చూసుకున్నట్లయితే 7 టన్నుల మనము ఎండిన కంపోస్టు ఎరువు వాడినట్లయితే దాదాపు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంతో సరిపోతుంది. నెక్స్ట్ నెక్స్ట్ పచ్చి రొట్టె ఎరువు. పచ్చి రొట్టె ఎరువు ఎప్పుడైనా రైతులు కొన్ని పంటలను బాగా పెంచి బాగా ఎదిగిన తర్వాత అందులోనే కలియ దున్నడము ఎప్పుడైనా చూశారా? ఏ పంటలను అలా రైతులు కలియ దున్నుతారు, అలా ఎందుకు దున్నుతారు, దానివల్ల లాభం ఏమిటి? ఓకే విద్యార్థులు, ఈ ప్రశ్నల గురించి మీరు ఆలోచించండి. ఓకే, ఉదాహరణకు ఉలువలు, ఉలువ, పిల్లి పెసర, పెసర, అలసంద, నెక్స్ట్ చిక్కుడు మొదలైనటువంటి పంటలను బాగా పెంచి రైతులు అందులోనే పొలంలోనే వాటిని దున్నేసి నీళ్లను పెడతారు. ఆ విధంగా పొలంలోనే దున్ని నీళ్లను పెట్టడం వల్ల ఈ మొక్కలన్నీ కుళ్ళిపోయి ఆ నేల లోపలికి పోషకాలను అందిస్తాయి. ఈ విధంగా పచ్చి మొక్కల యొక్క కాండము, ఆకులను నేల లోపలికి కుళ్ళిపజేసి పోషకాలను అందించే వాటిని పచ్చి రొట్టె ఎరువులు అని అంటాం. ఈ విధంగా
పచ్చి మొక్కల యొక్క కాండము ఆకులను నేల లోపలికి కుళ్ళిప్ప చేసి పోషకాలను అందించే వాటిని పచ్చి రొట్టె ఎరువులు అని అంటాం. ఇక్కడ ఏ ఏ పంటలను మరి పచ్చి రొట్టె ఎరువుగా వాడతారంటే ఉలువలు, పిల్లి పెసర, పెసర, అలసంద, చిక్కుళ్ళు మొదలైన వాటిని పచ్చి రొట్టె ఎరువు కోసం వాడతారు. నెక్స్ట్ ఇక్కడ పట్టిక 6లో వివిధ రకాల పచ్చి రొట్టె ఎరువులో నత్రజని పరిమాణం ఎంత ఉంటుందో చూద్దాం. పంట పేరు పిల్లి పెసర చిక్కులలో నత్రజని 7.1 కిలోగ్రాము ఉంటుంది టన్నుకు. అదేవిధంగా వెంపల్లిలో నత్రజని 1 టన్నుకు 6.2 కిలోగ్రాములు ఉంటుంది. ఉలువ 3.3, పెసర్లు 7.2, అలసంద 7.5, ఎర్ర కందులు 8.5. ఈ విధంగా నత్రజని వివిధ పంటలో ఈ నత్రజని టన్నుకు 8 కిలోలు ఉంటుంది. నెక్స్ట్ దాదాపు 8 నుంచి 25 టన్నుల పచ్చి రొట్టె ఎరువు 1 హెక్టార్కు వేసినట్లయితే అందులో దాదాపు 70 నుంచి 90 కిలోగ్రాముల నత్రజని అందుతుంది. 8 నుంచి 25 టన్నుల పచ్చి రొట్టె ఎరువును పెంచి అందులో పొలంలో కలియ దున్నితే 70 నుంచి 90 కిలోగ్రాముల నత్రజని ఆ నేలకు అందుతుంది. ఓకే, ఒకవేళ రైతులకు పచ్చి రొట్టె ఎరువును పెంచి దున్నడానికి సమయం లేకపోతే ఏదైనా మొక్క యొక్క ఆకులను పచ్చి రొట్టె ఎరువుగా వాడవచ్చు. దీనిని ఏమంటామంటే ఆకు ఎరువు లేదా గ్రీన్ లీఫ్ మాన్యూర్ అని అంటాం. ఓకే రైట్, మళ్ళీ ఒకసారి మళ్ళీ చూద్దాం. సేంద్రియ ఎరువు అంటే ఏంటంటే మొక్క లేదా జంతువుల విసర్జితాలు పుల్లింప చేసి ఎరువుగా ఏర్పరిచే దాన్ని సేంద్రియ ఎరువు అని అంటాం. ఈ సేంద్రియ ఎరువులు వాడడం వల్ల నేలలో ఎక్కువ పోషకాలు అందుతాయి, తర్వాత నేల సారవంతమవుతుంది, హ్యూమస్ కూడా పెరిగి నేలకు నీళ్లను పట్టి ఉంచే శక్తి అనేది పెరుగుతుంది. తర్వాత సహజ సేంద్రియ ఎరువులు ముఖ్యంగా 2 రకాలు. ఒకటేమో అధిక సాంద్రతతో కూడినటువంటి జీవ ఎరువు, రెండోది స్థూల సేంద్రియ ఎరువు. ఈ అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువులు ముఖ్యంగా ఆముదము, వేరుశనగ, నువ్వులు, తర్వాత వేప, జట్రోప, ఈ విత్తనాల యొక్క పొడితోటి అధిక సాంద్రతతో కూడినటువంటి జీవ ఎరువులు తయారు చేస్తారు. తర్వాత నెక్స్ట్ ఈ అధిక సాంద్రత కూడిన ఎరువుల్లో ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇంకోటి రెండో రకము ఏంటిదంటే స్థూల సేంద్రియ ఎరువులు. ఇవి మొక్క లేదా జంతు యొక్క విసర్జితాలు అవి పుల్లింపజేసి స్థూల సేంద్రియ ఎరువుల్ని ఏర్పరుస్తాయి. స్థూల సేంద్రియ ఎరువుల్లో పోషకాలు అధిక సాంద్రతతో కూడిన జీవ ఎరువుల్లో కంటే తక్కువగా ఉంటాయి. నెక్స్ట్ పచ్చి రొట్టె ఎరువులు అంటే ఏదైనా పంటలను, ఉదాహరణకు పెసర, పిల్లి పెసర, ఉలువలు, అలసంద, ఎర్ర కందులు, వీటిని బాగా పెంచి ఏపుగా పెంచి వాటిని అందులోనే పొలంలోనే కలియదున్నడం వల్ల మనకు పోషకాలు అనేది నేలలో అందుతాయి. ఇలా పచ్చి మొక్కల యొక్క భాగాలను నేలలోకి దున్ని పోషకాలను అందించే వాటిని ఏమంటామంటే పచ్చి రొట్టె ఎరువు అని అంటాం. ఈ విధంగా దాదాపు మనకు 8 నుంచి 25 టన్నుల పచ్చి రొట్టె ఎరువును 1 హెక్టార్లో పండించినట్లయితే 70 నుంచి 90 కిలోగ్రాముల నత్రజని అనేది ఆ నేలకు అందుతుంది.